హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, చిగులు వ్యాధి నిపుణుడిని. మీరందరూ జాగ్రత్తగా ఉన్నారని నేను భావిస్తున్నాను, ఎందుకంటే సెకండ్ వేవ్ కోవిడ్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకి 1 లక్ష 2 లక్షల వరకు కేసెస్ పెరిగిపోతా ఉన్నాయి. సో అందరూ ప్లీజ్ 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 మీ ఫ్రెండ్స్ దగ్గర పోవడం కానీ మీ రిలేటివ్స్ ఫంక్షన్ పోవడం కానీ తగ్గించండి. ఒకవేళ ఎలా కూడా మాస్క్ ధరించుకుని సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ శానిటైజర్ కంపల్సరీగా వాడండి. ఫ్రెండ్ బర్త్డే దగ్గర పోతున్నాను, వాళ్ళు మాస్క్ వేసుకొని ఉంటే బ్యాడ్ గా ఫీల్ అవుతారని, వాళ్ళు ఫీల్ అవుతారని మీరు మాస్క్ ధరించుకోకుండా ఉండకండి. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకు కానీ రిలేటివ్స్ ఫంక్షన్ లకు కానీ దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ వెళ్ళండి. ఈరోజు మరొక కొత్త టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే పంటి నొప్పి ఏ కారణాల వల్ల వస్తాయి అనేది వివరించుకుందాం. బేసిక్ గా టూ సైడెటిక్స్ కింద మాట్లాడుకుందాము. జనరల్ కాజెస్ నాన్ డెంటల్ కాజెస్. బేసిక్ గా డెంటల్ కాజెస్ ఏంటంటే నోటి పళ్ళు చిగుర్ల వల్లనే వచ్చే ఇబ్బందులు అన్నమాట. పంటి నొప్పులు గురించి మాట్లాడుతాం. అవేంటంటే బేసిక్ గా పంట స్ట్రక్చర్ ఎట్లా ఉందండి, ఇది పళ్ళ స్ట్రక్చర్ అనుకుందాము. ఇది పైన ఉన్నది ఎనామిల్, లోపల స్ట్రక్చర్ డెంటిన్ అంటాము. ఇంకా లోపల స్ట్రక్చర్ ఉంటది, అది రక్త కణం అనమాట, అది పల్ప్ స్ట్రక్చర్. సో ఎప్పుడు కానీ పంటి పుచ్చి వస్తే కనుక ఎనామిల్ దాకా వస్తే సిమెంట్ పెట్టి దాన్ని తొలగించుకుంటాం. కానీ ఇది లోపల దాకా రక్త కణం దాకా వెళ్ళింది అనుకోండి పుచ్చు, అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. రూట్ కెనాల్ చేసుకుని దాన్ని క్యాప్ వేసుకుని ఆ తర్వాత అవన్నీ ఐ సింబల్ లో మీకు వీడియో పెట్టాను, రూట్ కెనాల్ ఎలా చేస్తారు, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది. పుచ్చు గురించి కూడా మీకు ఐ సింబల్ లో పెడతాను, మీరు చూసుకోండి, నా వీడియోస్ లో ఉంటాయి. సో ఈ పుచ్చు లోపల దాకా వెళ్ళిపోకుండా చూసుకోండి, ముందే సిమెంట్ పెట్టుకోండి. సో ఇది కారణం ఒకటి, పంటి పుచ్చు కారణం ఒకటి. ఇంకోటి ఇక్కడ మనకి ఎముక ఉంటది, దీనిపైన చిగురు ఉంటుంది. సో ఇక్కడ మనకి గార పాచి పడి పళ్ళు క్లీన్ చేసుకోకుండా అట్లే ఇగ్నోర్ చేస్తే పాచి వల్ల వచ్చే గార వల్ల వచ్చే క్రిములు ఈ ఎముకను తినేస్తా ఉంటది, చిగురుని తింటా ఉంటది. సో ఇక్కడ చీమ్ ఫామ్ అవుతుంది, పంటి వేరు కింద కూడా చీమ్ ఫామ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ నమ్మేటప్పుడు కొరికేటప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది డాక్టర్ అంటారు. సో అది ఈ చీమ్ వల్ల చిగురులో నొప్పి వస్తుంది డాక్టర్ అంటారు, అప్పుడు చికిత్స తెలియజేయాలి. సో అది ఇక్కడ ఈ చిగురులో ఉండే చీమ్ ఫామ్ కావడం వల్ల. సో ఈ పుచ్చు వల్ల కావచ్చు, ఈ పాచి గార వల్ల కూడా వచ్చే క్రిముల వల్ల వచ్చే చీము వల్ల కావచ్చు. మూడోది ఏంటంటే ఇట్లా ఇరిగిపోవడం, పన్ను రోడ్ యాక్సిడెంట్ కావడం వల్ల, ఎవరైనా కొట్టడం వల్ల, బై మిస్టేక్ పంచి తగిలిందో. సో పన్ను అనేది సగానికి ఇరిగిపోతుంది. సో ఇరిగిపోయినప్పుడు అది ఇది రక్త కణం దాకా టచ్ అయింది అనుకో, ఇరిగిపోయింది, అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఇవి ఈ మూడు మెయిన్ కాజెస్ అనమాట, ఈ డెంటల్ కాజెస్ లో ఈ మూడు మెయిన్, ఇరిగిపోవడం, పుచ్చు, పాచి గారుల నుంచి వచ్చే క్రిముల వల్ల వచ్చే చీము, అది అనమాట. ఇవి డెంటల్ కాజెస్. ఇప్పుడు సెకండ్ నాన్ డెంటల్ కాజెస్ గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం. నాన్ డెంటల్ కాజెస్ ఏంటంటే పంటి సమస్య కాకుండా బయట నుంచి వచ్చే సమస్యలు ఏంటి, సైనస్. మనకి మ్యాక్సిమల్ సైనస్ అని ఉంటాయి, అవి సైనస్ చాలా మందికి జలుబు, దానివల్ల జలుబు ఎక్కువ ఉంటుంది, చాలా మందికి సైనస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అది అందులో ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి ఆ ప్రెషర్ నొక్కుతా ఉంటే ఈ లాస్ట్ లో ఉండే దవడ పళ్ళకి ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో ఈ లాస్ట్ లో ఉండే దవడ పళ్ళలో బాగా నొప్పి అనేది క్రియేట్ అవుతుంది. సో ఈఎన్టీ రిఫర్ చేస్తే ఆ ఏంటి డాక్టర్ ఏం చేస్తారు, డీకంజెస్టెంట్స్ వాడతారు, మెడికేషన్స్ వాడతారు, ప్రెషర్ ని రిలీవ్ చేస్తారు, ప్రెషర్ ని తీసేస్తారు. సో ఆ సైనస్ నుండి ప్రెషర్ తీసేస్తే మీకు పంట నొప్పి అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ సైనస్. సెకండ్ ఏమొచ్చి హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పెయిన్, విపరీతమైన పెయిన్, హార్ట్ అటాక్, గుండె నొప్పి మీకు రేడియేట్ అయ్యి పంట నొప్పి కూడా కాజ్ అవుతుంది, పంట కూడా నొప్పి వస్తుంది అన్నమాట. థర్డ్ డయాబెటీస్. అన్కంట్రోల్ గా అంటే షుగర్ ని కంట్రోల్ చేయని వాళ్ళకి ఈ పళ్ళు అనేది పుచ్చిపోవడము, పళ్ళు ఇట్లా లూజ్ కావడము అవి జరుగుతాయంటే టూత్ డికే జరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు. విటమిన్ బి12 డెఫిషియన్సీ. ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా
ఈ పన్ను నొప్పి సాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. నర్వ్ డ్యామేజ్, నరం ఉంటుందండి మనకి, ట్రైజమినల్ నర్వ్ అనేది ఉంటుంది, అది ఇట్లా పాస్ బ్రాంచెస్ లాగా పాస్ అవుతుంది. ఈ నరం గానే దెబ్బతింటే ఒక సైడ్ ఈ సైడ్ అన్నా ఈ సైడ్ అన్నా మనకి బాగా విపరీతమైన నొప్పి వస్తుంటుంది అనమాట. పన్ను నొప్పి వస్తుంది, ఏదైనా గాలి షేవింగ్ చేసుకున్నా ఇక్కడ అంతా నొప్పి వస్తుంది, షార్ప్ పెయిన్ వస్తూ ఉంటుంది పన్ను నొప్పి. మనకి సల్మాన్ ఖాన్ కూడా ఈ ఈ వ్యాధితో బాధపడ్డాడు. విపరీతమైన హెడ్ ఏక్ వల్ల కూడా పంటి నొప్పి సాధారణంగా జరుగుతుంటది, మా పేషెంట్స్ బాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చేస్తే వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మీకు విపరీతమైన పంటి నొప్పి రావచ్చు. సో ఇప్పుడు మీకు రెండు కేటగిరీల ద్వారా వచ్చే పంటి నొప్పులు మీకు వివరించాను. ఇప్పుడు థర్డ్ ఏంటంటే, మీకు విపరీతమైన పంటి నొప్పులు ఈ దవడ వల్ల, నోటి వల్లనో చిగురు వల్లనో వస్తే కనుక ఈ కారణాల వల్ల వస్తున్నాయని మీరు గ్రహించవచ్చు. అవేంటి చూద్దాం. విజ్డమ్ టీత్, విజ్డమ్ టీత్ అంటే నథింగ్ అండి, జ్ఞానదంతాలు. జ్ఞానదంతాలు మనకి పైన రెండు రావచ్చు, కింద రెండు రావచ్చు, అసలు రాకపోవచ్చు, కొందరికి ఒకటే రావచ్చు, కొందరికి రెండే రావచ్చు జీవితకాలంలో. సో ఈ జ్ఞానదంతం ఏంటండి, అడ్డదిడ్డంగా పెరగడం వల్ల సరిగ్గా నిలువుగా రాకుండా అడ్డదిడ్డంగా పెరగడము, ఎముక లోపల ఉండడము, చిగురు పైకి రాకుండా చిగురు వాపు రావడము, ఇవన్నీ ప్రాబ్లం అనమాట జ్ఞానదంతం వల్ల. దాని గురించి, దాని మీద కూడా ఒక వీడియో తీశాను, మీకు ఐ సింబల్ ఉంటుంది చూసుకోండి. సో సెకండ్ ఏమొచ్చి టీఎంజే డిజార్డర్స్ అంటే టెంపరో మాండిపులర్ జాయింట్ డిజార్డర్స్. ఇవి ఇదండి, ఈ జాయింట్ దగ్గర ఇబ్బంది రావడం, డిస్లోకేట్ అవ్వడము, ఏమన్నా దెబ్బ తగిలినా ఫ్రాక్చర్ అయినా డిస్లోకేట్ అయిపోతుంది అనమాట. సో ఈ టీఎంజే ప్రాబ్లం వల్ల కూడా దవడ ప్రాబ్లం, దవడ నొప్పి, జాయింట్ దగ్గర నొప్పులు అనేది కామన్ గా మీరు చూడొచ్చు. మూడోది మాలక్యులజెస్ అంటే ఏంటంటే పళ్ళు అడ్డదిడ్డంగా ఉండడము, బాగా స్పేస్ ఉండడము, ఈ పైన దవడ ఇటు ఉండడం, కింద దవడ ఇటు సైడ్ ఉండడము, క్రాస్ బైట్ అంటారు అనమాట, ఇలా ఇలా అయిపోవడము, లేకపోతే కింద పళ్ళు పై ముందుకు రావడము, పైన పళ్ళు వెనకాల ఉండడము, ఇలా మాలక్యులజన్ అంటే కరెక్ట్ గా సీక్వెన్స్ లేకుండా అడ్డదిడ్డంగా ఉండడం వల్ల పంటి నొప్పులు బాగా వస్తాయి. అది మూడో కారణం. నాలుగవది అండ్ లాస్ట్ కారణం ఏంటంటే ఈ మౌత్ క్యాన్సర్స్ వల్ల ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, లేడీస్ గానా జెంట్స్ గానా ఆకు ఒక పెడతారు, టూబాగో చూస్ చేస్తుంటారు. సో అలాంటి ఉన్నప్పుడు చీకంత గట్టిగైపోయి నోరు కూడా తెరవలేని పరిస్థితి ఉంటుంది, ఇది జావ కూడా కట్ చేసే పరిస్థితి దాకా తీసుకొస్తాను అనమాట ట్రీట్మెంట్ ముందు చేసుకోకపోతే. సో అలాంటప్పుడు డెంటిస్ట్ ఏం చేస్తారు, ఇంజక్షన్ బుగ్గలో ఇంజక్షన్ చేస్తా ఉంటే మెల్లిమెల్లిగా దీర్ఘకాలికంగా అది ఈ చీక్స్ లూజ్ అయిపోయి దవడ మెల్లిమెల్లిగా నోరు ఓపెన్ చేయగలుస్తారు, లేకపోతే నోరు కూడా ఓపెన్ చేయలేదు అనమాట క్యాన్సర్ వస్తే. సో ఇలాంటి ఇబ్బందులు పడతారు, పంటి నొప్పి వస్తుంది, చిగురు నొప్పి వస్తుంది, నోరు తెరవలేరు, ప్లస్ బుగ్గ గట్టిగా ఉంటుంది, బుగ్గ గట్టిగా ఉంటుంది, మెత్త కూడా ఉంటుంది అనమాట. సో ఇవి పంటి సమస్యలు. సో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మరవకండి. మరికొన్ని వీడియోస్ తో మీ ముందుకి మరలా వస్తాను. సో ఉంటాను, టేక్ కేర్, నమస్కార్, జై హింద్.